హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. మానవ జనాభాలో 60 నుంచి 70% మంది కరోనా వైరస్ బారిన పడతారని, వ్యాక్సిన్ రావడానికి మరో 18 నుంచి 24 నెలలు సమయం పట్టవచ్చని, అప్పటి వరకు కరోనాను ఎదుర్కోక తప్పదని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిషే సంచలన వ్యాఖ్యలు చేశారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్పితే ప్రస్తుతానికి కరోనాను ఏమీ చేయలేమని ఆయన గుండె బద్దలు కొట్టారు. జైపూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ నిర్వహించిన వెబినార్లో ఆయన ప్రసంగించారు. వచ్చే 2 ఏళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ రాదని, అదే జరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుందని ప్రొఫెసర్ బిషే ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందకంబడంతో డబ్బు తక్కువగా ఉంటుందని, ఈ పథకాలు పనులు చేయలేనని, అందుబాటులో మానవ వనరులు ఉండకపోవడంతో భారతదేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని బిషే విశ్లేషించారు. వ్యాపారాలను, దేశ పరిశ్రమలు, ఇతర రంగాలను తిరిగి తక్షణం ప్రారంభించాలని, బ్యాంకుల నుంచి వారికి రుణాలు ఇప్పించాలని, తద్వారా ఉపాధి సృష్టించబడుతుందని బిషే సూచించారు. దేశానికి వలస కార్మికులే బలమని, వారంతా తరలిపోతే పనులు ఆగి భారతదేశం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని బిషే అభిప్రాయపడ్డారు. లాక్డౌన్ 92.5% మంది కార్మికులు నెల రోజుల్లో పని కోల్పోయారని, తక్షణం ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని సూచించారు. ఇక రోజువారీ వేతనాలు సంపాదించే వారిలో చాలామంది ఉపాధిని కరోనా దూరం చేసిందని, వలస కార్మికులు ఉపాధి కూలీలను ఆదుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టాలని సూచించారు.